ఈరోజు దేవుని వాగ్దానము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా యహోవాను స్థుతించుడి యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవే నిత్యము మహోన్నతడువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవుదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ్చతీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్దిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యదార్థవంతుడనియూ ఆయన ఎందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు అని ప్రియులార దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములా అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయి వారికి అందరికీ తెలివి లేదా పాపము చేయి వారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందలి భయభక్తులు మీకు నేర్పిదను బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కేడు మాని మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని ప్రియులారా నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరోబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదరు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిని దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు అని సహోదరి సహోదరులారా మనము పాపమునకు దాసలమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమి అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగేను వాటిని గురించి మనం ఎప్పుడు సిగ్గుపడుచున్నాము కామ వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటే మనకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలేనగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు ఏస్తున్నందు నిత్య జీవము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతి మార్గమునందు జీవము కలదని దాని త్రోవలో మరణమే లేదని నీవు సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము న్యాయమును అనుసరించచ్చు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను కపటమైన మాటలు పలకకుండా మా పెదవులను కాచుకుంటూ కేడు అని మేలు చేస్తూ సమాధానము వెతికి దాన్ని వెంటాడే వారంగా ఉండుటకు కృపచూపమని నీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్